విద్యుత్ కార్మికులకు బిల్లులు పూర్తి స్థాయిలో వసూలు నిర్లక్ష్యంపై 8 మంది కార్మికులకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు 3 కార్మిక సంఘాల నాయకులు కార్మికులు కలిసి గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ వెంటనే నోటీసులు ఉపసంహరించుకోవాలని, రికార్డుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఎస్సీ డిఈ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, నరసింహ, సాలు, రాజు, కృష్ణలు పాల్గొన్నారు. ఎస్టిమేట్ ఏకన్నా ముందు మీ ద్వారా పర్మిషన్ తీసుకుని వేయాలి. మీ దగ్గర ఫీల్డ్ లో ఒక చిన్న పోల్ వాళ్ళ ఇంటి మీద ఉంది, జరపాలంటే కూడా ఒక ఏ పరిధి చాలు. ఎస్టిమేట్ వేస్తాడు అన్న డీడీ కట్టేస్తే అది కూడా మీ పరిధిలో జరుగుతుంది. ఒక ఏ ఫామ్ బుక్ చేయాలంటే కూడా మీ పరిధిలోకి వెళ్తుంది. ఒక ఇఆర్ఓలో జైలు వేయాలంటే కూడా, ఒక కొత్త అమౌంట్ ఏదైనా బ్యాగ్ వెళ్ళి తీసుకోవాలంటే కూడా మీ పర్మిషన్తోనే తీసుకోవాల్సి వస్తుంది. అటువంటిది వదిలేసి హైరార్కీని వదిలేసి ఎవరి డ్యూటీని వాళ్ళు. మహిళా కార్మిక సోదరి మళ్ళీ చాలా మంది ఉన్నారు. మా ఇఆర్ఓలో సుమారుగా 2-3 మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వారికి దారుణమైన విషయం ఏంటంటే ఒక టాయిలెట్స్ లేవు మా ఇఆర్ఓ. మహిళా కార్మికులు పనిచేయాలన్నా వాళ్ళకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30-6 గంటల వరకు పనిచేస్తున్నారు వివిధ క్యాడర్లో. వాళ్ళు టాయిలెట్స్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. అంటే గెస్ట్ హౌస్ కన్నా రావాలి, లేదంటే డివిజన్ హౌస్ కన్నా రావాలి. కనీసం అటువంటి మానవత విలువలు, హ్యూమన్ వాల్యూస్ కూడా మీరు చూసుకోకుండా కేవలం పని. ఆమె ఇఆర్ఓలు వస్తే ఆమె ఒక కూర్చుంటుంది, ఈయన ఒక కూర్చుంటున్నాడు, ఆఫీస్కి వెళ్తే ఈయన ఒక కూర్చున్నాడు, ఇది వేస్ట్. ఒక సంబంధం లేని సబ్జెక్ట్ని ఎన్ఓసీ రాయమని మాట్లాడితే ఆ ఎన్ఓసీ సబ్జెక్ట్లో పాయింట్స్ రాసి ప్రొవిన్షియల్ స్టాఫ్ ఆఫ్ ఎక్సెస్ అండ్ ఐడీలు అని రాసిన ఘనత మీకే దక్కుతుంది. ఎందుకంటే ప్రొవిన్షియల్ స్టాఫ్ అంటే పూర్తిగా ఎక్సెస్ ఉన్నారు సర్కిల్లో, ప్లస్ ఐడీలో ఖాళీ ఉన్నారని అంటున్నారు ఒకరు. ప్రొవిన్షియల్ స్టాఫ్ ఖాళీ ఉంటే డివిజన్ హౌస్లో బిల్స్ ఎట్లా అవుతున్నాయి, ఇంతమంది ఓఎన్ఎస్ స్టాఫ్కి జీతాలు ఎట్లా వస్తున్నాయి, 1000 రూపాయల జైలు ప్రతి నెల ఇఆర్ఓలు ఎట్లా అవుతున్నాయి ఒక్కసారి.